నేరాలు చేసే ఖైదీలకు మరణ శిక్షలు విధిస్తారని తెలుసు కానీ మరణ శిక్షలు వింటే ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం ఆ శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికీ తెలిసిందే ఒక్కో దేశంలో ఒక్కో రకంగా కరడు గట్టిన నేరాలకు మరణ శిక్ష విధిస్తారు మన దేశంలో అయితే ఉరివేస్తారు కొన్ని దేశాల్లో కాల్చి చంపేస్తారు సౌదీ అరేబియా లాంటి కంట్రీలో తలలు తెగ ఇలాంటి శిక్షలు ఇదివరకే విన్నాం కానీ ఇప్పుడు అమెరికాలో ఓ ఖైదీకి విధించిన మరణ శిక్ష వెంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే అగ్రరాజ్యంలో తప్పు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని అందరికీ తెలుసు కానీ ఇలా కూడా మనుషులను చంపుతారని ఎవరు ఖైదీకి నైట్రోజన్ గ్యాస్ వాడి మరణ శిక్షను అమలు చేశారు ఆ ఖైదికి ఫేస్ మాస్క్ అమర్చి స్వచ్ఛమైన నైట్రోజన్ ను వదిలి చంపేశారు అతడు నైట్రోజన్ పీల్చడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ అందక క్షణాలు మరణించాడు కేవలం ఏడు నిమిషాల్లో అతడు ప్రాణం నైట్రోజన్ ద్వారా మరణ శిక్ష అమలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి వెరైటీ మరణ శిక్ష గురైన ఖైదీ పేరు కెన్నెత్ స్మిత్ అతడి వయసు యాభై ఎనిమిది ఏళ్లు ఓ మత బోధకుడి భార్యను చంపిన కేసులో సిత్ము నిందితుడిగా ఉన్నాడు సుమారు ముప్పై ఏళ్ల క్రితం ఈ హత్య చేశాడు సుపారి తీసుకుని అంతమొందించాడు కొన్ని ఏళ్ల పాటు శిక్ష పడకుండా తప్పించుకున్నాడు కానీ ఈ కేసులోనే సిత్ముకు అమెరికా న్యాయస్థానం మరణశిక్షను విధించగా తాజాగా అమలు చేశారు ప్రయోగాత్మక మరణశిక్ష పద్ధతులకు తనను పావుగా వాడుకుంటున్నారని సిత్ము అక్కడి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు నిజానికి రెండు వేల ఇరవై రెండులోనే విషపూరిత ఇంజెక్షన్ ను ఇచ్చి సిత్మకు మరణశిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది అయితే ఆ ఇంజెక్షన్ తయారీలో జాప్యం జరిగి డెడ్ వారెంట్ కూడా ముగిసింది మరేదైన విధానంలో మరణశిక్షను అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించగా చివరకు నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేశారు ఇలా మరణశిక్ష అమలు చేయడంపై యూరోపియన్ యూనియన్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయంలో విచారణ వ్యక్తం చేశాయి